ఈరోజు రిజల్ట్ అంటారా? భయం ఇస్తుందిరా. ఎందుకురా భయం? ఫెయిల్ అవుతావనా? నేనైతే నా పక్కనున్న ఫోర్ ఫెయిల్ అయితే నేను కూడా ఫెయిల్ అవుతారా? ఎందుకంటే మొత్తం దానాన్ని లెక్కలే చూసుకుంటూ రాసింటా నేను. నా పక్కన ఒక పోరాడు ఆడ్డారా, ఆడికైతే ఏమీ రాదు. నా ముందటన్న పోర అయితే చూపెట్టమన్నా కూడా చూపెట్టాలి, నా దాంట్లోనే చూసుకుంటూ వస్తుంది. నేనే బుగ్గనంటే నాకన్నా బుగ్గ అయితే. అరే మామ, నీ పిల్ల ఏమంటుందిరా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిందని? ఏమో మమ్మ, అది వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం రా. ఎందుకు బ్రో నీకు అంత సాధిద్దాం, ఏం సాధిస్తావని? అరే మామ, నువ్వు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తావా రా? చెప్పరా, చేయనా వద్దా? వద్దురా అయ్యా, చాదిన ప్రతిసారి లవ్డలో లవ్ స్టోరీ వినలేక చచ్చుకున్నాను. ఆ చిన్న పెళ్ళిన దావతున్న పక్కరా, ఓలేస్ పెళ్ళైన దావతిచ్చుడు. చదువు మామ, దావచ్చు పెళ్ళైనోడు ఇస్తాడు లేదంటే పాస్ అయినోడు ఇస్తాడు. అట్లాంటి నేనే బుగ్గరా భయ్. ప్రతిసారి మీకు దావత్ ఇవ్వాలంటే నా ఆస్తులు అమ్ముకోలే ఇక మీకోసం. అరే మామ ఏడవాకరా, అందరం పైసలు జమ చేసుకుని పార్టీ చేసుకుందాంరా. మరి ఇతరు పక్క టాపర్ నేనేరా. నువ్వు పాస్ అయ్యారా ఫస్ట్? నువ్వు పాస్ అయితే రిటర్న్ దావత్ నేనే ఇస్తానురా నీకు. అరే ఇతరు పక్క టాపర్ నేనేరా, దావత్ మీరు రెడీ పెట్టుకోరా దావత్. చెప్పురా. ఫెయిల్ అయినావా పాస్ అయినావా? ఫెయిల్ అయినరా. రవి దావత్కి పైసలు తీసుకుని రారా. నీకు పైసలు అడిగితే మా నాన్న నన్ను ఎక్కించుకుంటూ పడతారు రా భయ్. నువ్వు ఫస్ట్ అయితే ఇంటికి రారా. సరేరా వస్తున్నా. రవి గారు ఎటువైండు? ఏమైంది? కొడుకు ఫెయిల్ అయిండుగా. ఫెయిల్ అయిండు పో. నీకు నిలు తప్ప ఏం రాదురా బాబు, అది తెచ్చుకుందా మంచిగా పెట్టు. ఆటో కొని తడో నడిపించుకోపోరా బాబు, లేకుంటే బాలరాకు జీతం వస్తే జీతం ఉండిపో బాలరాకు. ఇంకేం అన్నం తినకుండా చేస్తున్నావు నువ్వు? ఏం మాటలు మాట్లాడుతున్నావు అన్ని నువ్వు? అట్లా నేను అనుకు నువ్వు అని అన్ని కాదు తిట్టుడు, నిన్ను తిడితేనే ఆరు పెడతాడు. నీ దోస్తులను చూసి నేర్చుకోవాలి, వాళ్ళకి మార్పులు వచ్చినాడు, వాళ్ళు వచ్చిన చెప్తాడు గొప్పగా. వాళ్ళ కొడుకు దేశం మార్పులు వచ్చిన నీకేం వచ్చినాయి? మన వచ్చినాయి. నా ఫ్రెండ్స్ ఏజ్లోనే ఫెయిల్ అయినా నేను. నీకు నవ్వుతుందా నేను తిడితే? నీకు కొడుగానే హాస్టల్లోకి ఉంటే ఇంట్లో ఏమో చేస్తా నిన్ను. సరేనే నేనే చచ్చిపోతా. ఏమైంది రా చచ్చిపోతా అంటున్నావు నువ్వు? నేనే నాన్న తిట్టిన చెబుతూ నేను చెబుతున్నది. హలో, పాస్ అవుతావా? ఏమో చెప్పలేను, ఫెయిల్ అయితే మా నాన్న ఆటో వాడికిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. మరి నువ్వు? అమ్మయ్యా, నేను కూడా ఫెయిల్ అయింది. మా నాన్న ఆటో కొనిస్తాడు, ఆటో నడుపుకోమన్నాడు. ఈ జన్మకి మనల్ని ఎవరు విడతీయలేరు బేబీ. ఫెయిల్ అయినా మా అన్న వచ్చి ఏమంటాడో ఏమో నాకు భయం అవుతుంది. ముందే కష్టపడి నన్ను చదివించాడు, మా అన్నకి ముఖం చూపించే బదులు చనిపోయింది పోపు. మరి మామ, చచ్చిపోతున్న స్టేటస్ అందరిని బుగ్గ చేద్దాం రా. పెడదాం రా, పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. సరేనా? సరే.
ఎట్లయినా చచ్చిపోతున్నావు కదా, ఒకసారి ఫోన్ యూజ్ చేసి అందరి స్టేటస్లు చూసి చచ్చిపోతా. వీడు కూడా చచ్చిపోతుండా, ఆ వీడికి ఒకసారి ఫోన్ చేస్తా. శివరాడు ఫోన్ చేస్తుండ్రా. నీయా ఈ పోగ చిచ్చా పేమెంట్ వేయలేవారా? చేయలేదు, మర్చిపోయిందా? లిఫ్ట్ ఏమవుతుంది మనోడే కదా. హలో, ఏడున్నారా? లాస్ట్ ఫోన్ కాల్ ఏందో చెప్పురా, 2 నిమిషాలు అయితే చచ్చిపోతున్నా. అరే మామ, నేను కూడా వస్తారా నీతో? అట్లా కుదరది, ఏం మాట్లాడుతున్నావురా? అరే మామ, నువ్వే రారా, నేను చచ్చిపోతున్నా. మా పొలంలో నా నీకు పిక్ సెండ్ చేస్తా చూడు ఒకసారి. ఏమైందిరా, నేను కూడా వస్తున్నావు, నచ్చలేదా కావు కొంచెం సేపు? బానిసటి వేసుకున్నావు కదా, మిస్ అయితే చెరు లేకుంటే మందని. ఏం చేయాలరా, ఫెయిల్ అయిపోయినావు కదా, ఊర్లో ఇజ్జత్ మొత్తం పోయింది, అందరూ నవ్వుతున్నారు, మా అన్న పర్వం మొత్తం పోయింది, పోయిన పర్వం అయితే తిరిగి రాదు కదరా. ఒరే, అట్లా అంటే నేను కూడా ఫెయిల్ అయ్యిందా? సరే ఒకటి చెప్పు, పరువు పోతే తిరిగి రాదని నువ్వే అంటున్నావుగా, ప్రాణం పోతే తిరిగి రాదని తెలియదా నీకు? ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ రా. ఏమిరా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా వస్తున్నావు కదరా నాతో? అరే అదేమన్నా గోవా ట్రిప్ రా రావడానికి. ఏదో మేము జోక్ పెట్టుకున్నాం రా, నువ్వు దాన్ని అంతా సీరియస్ తీసుకుంటే ఎలా రా? అరే నేనైతే చచ్చిపోను. ఇచ్చారా నీకు చానీకున్నంత ధైర్యం బతకనికి లేదా? ఎవ్వరి గురించి నీకు ఎందుకు రా, రేపటి రోజు నీకేమైనా అయితే ఎవ్వరు నీ దగ్గరికి రాడు, చిల్లి గవ్వ కూడా నీకు ఎవరు ఇవ్వరా. నిన్ను చూసుకోవాల్సింది మీ అన్ననే, రాదిన ముందు గుర్తుంచుకోరా. నువ్వు మీ అన్న కోసం అన్న కష్టపడరా, చదువు కాకపోతే ఏంది, ఇంకా బిజినెస్ లేదా చేసుకోనికి? అరే నన్ను అర్థం చేసి నవ్వుతున్నారు రా, వాళ్ళని చూసి నువ్వు నవ్వురా. నువ్వు ఒక పని స్టార్ట్ చేసినావంటే సొసైటీలో చాలామంది నవ్వుతారు రా, కామెంట్లు కూడా చేస్తారు, అవన్నీ పట్టించుకుంటే నువ్వు ముందుకు పోలేవు. నువ్వు వాళ్ళకి నీ సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. వాళ్ళు నవ్వారని వీళ్ళు నవ్వారని నీకెందుకు రా, ఈ సొసైటీలో అందరూ చెడ్డవాళ్ళే, కానీ మంచి వాళ్ళగా నటిస్తారు రా. అరే ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా పైకి పోవాల్సిందే కదరా. కానీ నేను ముందే పోవాలనుకున్నారా? ఎన్ని రోజులు పెంచిన మీ అన్న గురించి ఆలోచించు ఒకసారి, అయినా చచ్చిపోవాలనిపిస్తే నీ ఇష్టం చచ్చిపోయి చావాలనిపిస్తే చావాలి. అరే అన్నం కొంచెమే ఉందిగా, మా తమ్ముడు కొంచుతా, మరి నేను నీళ్ళు తాగి గుర్రకోతా. ఏమ్రా తమ్మా, ఎన్నెళ్ళు గుర్ర సాగచ్చినావు? ఈరోజు రిజల్ట్స్ అయ్యి భయం వేస్తుంది. తమ్మా నీ మీద నాకు నమ్మకం ఉన్నదా, నువ్వు ఎట్టన పాస్ అవుతావురా? ఎవరేమనుకున్నా నాకెందుకు మామ, నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా, ఇష్టం వచ్చిన పని చేసుకుంటా. అరే మామ, ఇప్పుడు పని చేయడానికి సిగ్గుపడితే పెద్దయినా అక్కడ తలెత్తుకొని తిరగడానికి సిగ్గుపడాలిరా. సరే మామ, పోయి దావా చేసుకున్నా. వా.